నాన్న ముస్లిం అమ్మ హిందూ. ఓ లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. సూపర్. తమ్ముడు నేను. ఇద్దరే మీరు? నేను 11 సంవత్సరాల వయసులోనే ట్రాన్స్జెండర్ గా మారిపోయాను. మా పరిస్థితి ఎవరికి రాకూడదు, ఏ ట్రాన్స్జెండర్కి రాకూడదు అని కోరుతున్నాను. 130 ఇంటర్వ్యూలు ఇచ్చానండి నేను ఇప్పటి వరకు. అవును. ప్రతి వాళ్ళు అడిగే క్వశ్చన్ అంటే ఆ వయసులో నేను ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత నేను ఆడపిల్లనని గుర్తించి, అంటే నేను ఒక పెళ్లి చేసుకొని పిల్లలకు అంటాను ఒక మనసులో ఏదో ఆలోచన వస్తుందో, అప్పుడు ఒక ట్రాన్స్జెండర్ కూడా ఎందుకు మారాను అనేది ఆలోచన వస్తుంది. అంటే ఆ వయసులో నాకు తెలీదు. నువ్వు అబ్బాయివే, నీకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు మారిపోయావు అంటే అది నా తలరాత. అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల, అంటే చెప్పుకోలేను ఎందుకు మారాను, ఏం కథ అంటే నాకు ఆలోచన లేదు. ఇప్పుడు అబ్బాయిని వచ్చి కష్టాలు పడి ఇలా ట్రాన్స్జెండర్ మారాను, అబ్బాయిని చూస్తే అది ఫీలింగ్, ఆ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. నాలో ఒకటి కోరిక కలిగింది, చాలా బాగున్నావు, డాన్స్ ప్రోగ్రామ్ వెళ్ళినా ఎక్కడ పోయినా కానీ ఇలియాన లాగున్నావు, నీ నడుము. రాకేష్ మాస్టర్ అంతకుముందు మీరు అంటున్నారు కదా ఆయన మీద టార్గెట్, ఎందుకు జననం మరణం సినిమా తీస్తాను అన్నప్పుడు జననం మరణం హే జననం మరణం పాట పాడినప్పుడు అది రికార్డింగ్ వెళ్ళుకున్న ట్రోల్ చేసిన వీడియోలు 8 లక్షలు 9 లక్షల మంది వెళ్ళినాయి తెలుసా. అనంతపురం అంతా వెనకల మగవాళ్ళంతా నిజంగంటే మా ఇప్పుడు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు బా ఆ రోజు మా దగ్గర ఏడ్చిన మాధురి రోజు ఈ స్థాయికి ఉందని చాలా సంతోషం. చాలా మంది రకాలుగా పొగుడుతూ ఉన్నారు. ఇప్పుడు పుల్లయ్య ఎవరు? పుల్లయ్య నా తమ్ముడు. నీకెవరు దొరకలేదా? పోయి పోయి చెక్కగాలతో వీళ్ళు అంతే అబ్బా కొజ్జవాళ్ళు, వీళ్ళు భిక్ష అటెండ్ చేసుకొని బతుకుతారు, సెక్స్ చేసుకొని బతుకుతారు, వీళ్ళకి ఇదే పనే అని నా అమ్మ అందుకే నేను 4 చెరునీళ్ళు తప్పించినాను. మళ్ళీ సిగ్గు లేకుండా పోయి నేను ఆయన సినిమాలు నటిస్తే నా అమ్మకి నేనే విలువిచ్చినట్టు, ఏ దాంట్లో నా అమ్మకి నేనేం విలువిచ్చినట్టు, అప్పుడు నేను ఊరేసుకుని సా. ఇంకా ప్రపంచంలో ఏదో ఒక అద్భుతమైన భూకంపం బద్దలైనట్టు బదులు కొట్టాను. నేను అమ్మాయిని కాదండి, నేను ఒక ట్రాన్స్జెండర్ని. తిట్టారు ఒకసారి చెప్పు. రవితేజ ఫ్యాన్స్ని, ఓకే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని, బాలకృష్ణ గారిని. సో చెప్పండి, రాకేష్ మాస్టర్కి మీకు ఎందుకు గొడవ స్టార్ట్ అయింది, ఎందుకు తిట్టాల్సి వస్తుంది అతను? అప్పుడు నీకు శ్రీరెడ్డి తిట్టినప్పుడు నువ్వు తన దగ్గరనే ఉన్నావా? ఆహా లేదు, ఆహా ఆ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి రాకేష్ మాస్టర్ వాళ్ళిద్దరూ గొడవపడేటప్పుడు ఏంటి అభిప్రాయం అంటే రాకేష్ మాస్టర్ గురు మంచోడు అని చెప్పిన నెలకి మళ్ళీ నాకి రాకేష్ మాస్టర్ గొడవ వచ్చింది. ఏ అది జప్పగే వచ్చిన ఉచ్చ పోయిస్తా అన్న. చిరంజీవి సినిమా రిలీజ్ అయితే థియేటర్లు బదులు కొడతానన్నాడా? నేను పబ్లిసిటీ కోసం కాదు సార్, మా ట్రాన్స్జెండర్ కోసం నేను పోరాడుతున్నాను. నాకేంటి సార్ అవకాశం, నేను ఒక రేంజ్ లో ఉన్నాను.